చైనీస్ ఆర్మీ లదాఖ్ ప్రాంతం నుంచి ఇండియాలోకి వచ్చి కొంత భాగం భూమిని ఆక్రమించుకోవాలని చూస్తుంది ఇది ఇలా ఉండగా ఇటువైపు చైనా ఆర్మీ ఇంకా ఇండియన్ ఆర్మీ రెండు లదాఖ్ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించాయి దీనిపై ప్రధానమంత్రి గారు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు ఇందులో జాతీయ సలహాదారుడు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నాడు అయితే ఎప్పటినుంచో అరుణాచల్ ప్రదేశ్ కూడా తమదేనాన్ని చెప్పుకుంటున్న చైనా ఈసారి ఏకంగా అక్కడికి కూడా భారీగా సైన్యాన్ని ఆయుధాలని తీసుకొచ్చిందని సమాచారం ఇది ఇలా ఉండగా రెండు వారాల క్రితం సిక్కిం సరిహద్దులో ఇండియా ఇంకా చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది ఇలా ఘర్షణ జరిగినప్పుడు ఇరు వర్గాలకి చెందిన సైనికులు గాయపడ్డారు ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనా వైరస్తో బాధపడుతుంటే చైనా మాత్రం సరిహద్దు ప్రాంతంలో ఉన్న భూమిని ఆక్రమించుకోవాలని చూస్తుంది దీన్ని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మొన్న జరిగిన దోక్లం వార్ కంటే కూడా చాలా పెద్ద యుద్ధమే వస్తుందని నిపుణులు చెబుతున్నారు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి